మాటినీ షోలో మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మరి ఏం చేసి నవ్విస్తారో చూసేద్దామా? చాలు 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 విరహాలు చాలు చాలు. అల్లుడు గారే రే అమ్మాయి ఏది పిలు అల్లుడు అల్లుడు. మీరు ఇక్కడ ఉన్నాను తెలియకుండా డాన్స్ చేశాను, నన్ను క్షమించండి. క్షమించాను క్షమించాను, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ బావ. అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండాలడు. ఈ మధ్య జిమ్కి వెళ్తున్నారా? అవునా? అవునా. అబ్బబ్బా, ఏం వినయం, ఏం విధేయత. తలదించుకొని మాట్లాడతామని తలెత్తి మాట్లాడాలడు. పెద్దవారు మీ ముందు నేను తలెత్తుకొని మాట్లాడడం ఏంటి? చూసారా, నా అల్లుడు తలదించుకొని నేను తలెత్తే పనులు చేస్తున్నాడు. షబ్బాస్ అల్లుడు, షబ్బాస్. థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ మామయ్య. చూడో, నేను అన్నయ్యను కాదు మామయ్యని. ఓకేనా? నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, మీరు పర్మిషన్ ఇస్తే ఆఫీస్కి వెళ్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. హలో, నా అల్లుడు ఎంత గౌరవం, ఎంత మర్యాద, ఎంత అనుకో. పదవే పద, ఇంట్లోకి వెళ్దాం, పదండి. మామైనా తొక్కన మాయలేదేం లేదు. ఆడికి మర్యాద ఇస్తాను అనుకుంటున్నారా? ఆడనుకున్న ఆస్తికి ఇస్తున్నాను. బాబాయ్, థ్యాంక్స్ అండి. ఇంతకీ మీ పేరేంటి? కృష్ణ అండి. మీ పేరేంటి? జయప్రద అండి. జయప్రద అండి. ఓకే. రష్మి, అబ్బాయి ముక్కే ఎంత విశాలంగా ఉందంటే మనసు ఇంకెంత విశాలంగా ఉంటుందో. అబ్బాయి నాకు నచ్చాడు, నా మనసులో మాట చెప్పేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. యా చెప్పండి. మీకు పెళ్ళైందా? లడ్డు కావాలా నాయన? యాక్చువల్లీ ఒక నిమిషం, ఆల్రెడీ నాకు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకుంటే గొడవలో ఏమో. ఆ తొక్కలే, దాంతో గొడవ అయితే దీంతో హ్యాపీ ఉండొచ్చు, దీంతో గొడవ అయితే దాంతో హ్యాపీ ఉండొచ్చు. ఇద్దరితో గొడవ అయింది అనుకో, రోజా గారి దగ్గరికి పరిష్కారానికి వెళ్ళొచ్చు. యాక్చువల్లీ నాకేం ప్రాబ్లం లేదండి, మీ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోరు. మరి మా అమ్మ మా నాన్న ఒప్పించే బాధ్యత నాదండి. అవునా? పదండి, మా ఇంటికి వెళ్దాం. ఓకే. అమ్మా. ఏంటమ్మా? అమ్మా, నేను ఈ అబ్బాయిని గాఢంగా ప్రేమించాను, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానమ్మా. నమస్కారం. అబ్బాయి ఎంత వినయంగా ఉన్నాడు. ఏం చేస్తుంటావు బాబు? వినయంగా ఉంటుంటానండి, వినయంగా ఉంటుంటానండి. అబ్బాయి నాకు నచ్చాడమ్మా. అమ్మా పెళ్లి చేసేయండి అమ్మా. మీ నాన్నగారిని అడగాలి కదమ్మా. ఎక్కడికి వెళ్ళారు మామయ్య గారు? క్యాంప్ పని మీద ఊరు వెళ్ళాడు బాబు. నేను ఇప్పుడే మీ మామయ్యకి ఫోన్ చేస్తాను. ఏమండి, అమ్మాయి అబ్బాయిని ప్రేమించిందండి, చాలా బుద్ధిమంతుడు, ఈ రోజు మంచి ముహూర్తం ఉందంటండి, ఇచ్చి చేసేద్దాం. సరేనండి. అబ్బాయిని తీసుకుని లోపలికి వెళ్ళమ్మా. అత్తయ్య గారు మీరు కూడా జిమ్ చేస్తారా? బాబు అయ్యో, పదిహేను రోజుల తర్వాత. అత్తయ్య గారు. ఏంటి బాబు? మామగారికి వచ్చినట్లేరు, ఇంకా నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి బాబు? నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంట్ క్యాంప్కి వెళ్ళాలమ్మా, క్యాంప్కి వెళ్ళాలమ్మా. అవునా? వెళ్ళాలంటారా? వెళ్ళాలి కదమ్మా. మీరు వచ్చేంత వరకు ఏమైనా ఇచ్చేళ్ళొచ్చు కదా. సరే, ఈ 10 రూపాయలు తీసుకో, 10 రూపాయలు తీసుకో. నేను వచ్చేసాను సావిత్రి, నేను వచ్చేసాను సావిత్రి. ఏమండి, నీకు పెళ్లి చేయాలంటే ఎన్నో ఎన్నో కష్టాలు పడాలనుకున్నాను, కానీ అంత కల్లా జరిగిపోయిందమ్మా. ఆయన అల్లుడు గారు ఇక్కడ క్యాంప్ పని మీద ఊరు వెళ్ళారండి. క్యాంప్ పని మీద వెళ్ళారా? క్యాంప్ పని మీద వెళ్ళారా? ఎప్పుడు వస్తారు? 15 రోజుల వరకు రారంట. సరే, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను కదా, ఆయన వచ్చాక కలిసి మళ్ళీ వెళ్తా. సరే, పద లోపలికి వెళ్దాం. సువాసిని. ఏమండి, క్యాంప్ నుంచి ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే వచ్చిన బాబు. ఫోన్ చేద్దు రండి. మామగారు, మామగారు లేదా? నాన్నగారు క్యాంప్ కి వెళ్ళారండి, క్యాంప్ కి వెళ్ళారండి, 15 రోజుల వరకు రారంట. అవునా? ఒకళ్ళొక సెట్ అయ్యారు. 15 రోజుల తర్వాత. సావిత్రి. ఏమండి? అల్లుడు గారు ఏమో ఇంకా రాలేదు, నేను క్యాంప్ కి వెళ్ళే టైం కూడా అయింది సావిత్రి. నేను వచ్చాక మళ్ళీ అల్లుడు గారిని కలిస్తే వెళ్ళొస్తాను సావిత్రి. సరేనండి, జాగ్రత్త. అమ్మాయి నువ్వు జాగ్రత్త. ఓకే సావిత్రి. మామగారు, మామగారు బాబు, మామగారు అక్కడ. అయ్యో, ఇప్పుడు క్యాంప్ పని మీద వెళ్ళారు బాబు. షిట్ షిట్, ఏంటో అర్థం కావట్లేదు. వాణిశ్రీ. ఏమండి, క్యాంప్ బాగా జరిగిందా? క్యాంప్ బాగా జరిగిందా? మా అల్లుడు గారు ఎక్కడ? ఆయన క్యాంప్ కి వెళ్ళారు నాన్నగారు. క్యాంప్ కి వెళ్ళారా? క్యాంప్ కి వెళ్ళారా? ఆయన చూడకపోతే నాకు ఆకలి కూడా వేయట్లేదు. అల్లుడు ఆయన చూడాలని బాధపడుతున్నాడు, ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఇంటికి రప్పించాలి. నాన్నగారు అతను చూడక చాలా బాధపడుతున్నారు, కాల్ చేసి ఎలా అయినా పిలిపించాలి.
హలో ఏమండి, అల్లుడు గారికి ఒంట్లో బాగాలేదండి, మీరు త్వరగా రండి. ఏమండి, నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదండి, మీరు త్వరగా రండి. ఇప్పుడు వచ్చేస్తాను, ఇప్పుడు వచ్చేస్తా. ఓకే వాణిశ్రీ, నాకు క్యాంప్ నుంచి అర్జెంట్ గా కాల్ వచ్చింది, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నాన్నగారు ఆయన వస్తున్నాను, ఆయన వస్తే ఉండమన్నవే, వచ్చిన తర్వాత మాట్లాడతా. అర్జెంట్ వర్క్. అత్తయ్య గారు, నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నేను అర్జెంట్ గా క్యాంప్ కి వెళ్ళాలి. అది కాదు, అయ్యో వచ్చేస్తున్నారా? అయ్యో మళ్ళీ కాస్త అత్తయ్య గారు, మీకు అర్థం కాదు. ఎక్కడ ఎక్కడ అల్లుడు గారు, ఎక్కడ ఎక్కడ మామగారు, ఎక్కడ? ఇప్పుడే రండి, క్యాంప్ కి వెళ్ళారు. ఇప్పుడే క్యాంప్ కి వెళ్ళారండి. ఢీ క్యాంప్ కి వెళ్ళాడా? ఢీ క్యాంప్ కి వెళ్ళాడా? ఎలాగో సెలవు పెట్టారు కదా, అమ్మాయిని తీసుకుని బీచ్ కి వెళ్దామండి. yes బీచ్ కి వెళ్దాం, పోండి బీచ్ కి వెళ్దాం. ఎలాగో లీవ్ పెట్టారు కదా, బీచ్ కి వెళ్దామండి. సరే బీచ్ కి వెళ్దాం పోండి, మరి సరదాగా అట్లా రండి. సావిత్రి. ఏమండి? ఇదే బీచ్ అంటే? ఇదే బీచ్, ఇదే చాలా బాగుంది. బాగుంటుంది మరి, అందుకే వచ్చాం. మీకోసం ఐస్ క్రీమ్ తీసుకొని వస్తా. అలాగే. సరేనండి, నాకు ఐస్ క్రీమ్ కావాలండి. తీసుకోవచ్చు, ఇప్పుడే తీసుకొస్తాను. ఐస్ క్రీమ్ బండి ఎక్కడుందో కనబడట్లేదు బాబు, ఒక రెండు ఐస్ క్రీమ్లు ఇవ్వా. ఏమండి మీరేంటండి ఇక్కడ? క్యాంప్ లో పని అయిపోయింది, మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే ఇక్కడికి వచ్చేసా? అవును. మీరేంటి ఒంటరిగా వచ్చారు? మా ఆయనతో వచ్చాను నాన్నగారు. అల్లుడు గారు వచ్చారా? అల్లుడు గారు వచ్చారా? ఆయన ఐస్ క్రీమ్ తీసుకుని రావడానికి వెళ్ళారు. ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళారా? అండి ఈ రెండు ఐస్ క్రీమ్లు ఎవరికి అంటే, వచ్చేటప్పుడు ఉత్తేజం రావడం ఎందుకని రెండు ఐస్ క్రీమ్లు తెచ్చా, మీకే తినండి. బాబోయ్ రెండు ఫ్యామిలీలు ఒకటి దగ్గర ఉన్నాయి, ఎలా అయినా మేనేజ్ చేయాలి. బాబో మూడు ఐస్ క్రీమ్లు తీసుకో అమ్మయ్యా. మీరు ఇక్కడే చేస్తున్నారండి? ఆఫీస్ లో మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, మీరు ఇక్కడ ఉన్న దేశానికి ఇక్కడికి వచ్చాను. సార్ మీరు ఎందుకు వచ్చారు? మా నాన్నగారు తీసుకొచ్చారండి. మామగారు, మామగారు వచ్చారు ఇక్కడ? మామగారు అయ్యో అల్లుడు ఐస్ క్రీమ్ తేడానికి వెళ్ళారు. ఐస్ క్రీమ్ తేడానికి వెళ్ళారా? ఈ ఐస్ క్రీమ్ ఎవరికి? మీకే, సమ్మర్ కదా బాగుంటుంది అని చెప్పేసి. అది మంచోడు వాళ్ళు. తినండి తినండి తినండి. రెండు ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. వాస్ట్ మళ్ళీ వెళ్ళేస్తాను. వెళ్ళండి. సరే ఇక్కడికి వచ్చి చాలా సేపు అయింది, అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు మనం డౌట్ వచ్చేస్తాం. ఏమే, ఒకసారి వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా, వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. ఫోటోలు 50 రూపీస్ కి, 2 ఫోటోలు 100 రూపీస్ కి, ఒకటే ఫోటో. ఓ ఫోటోగ్రాఫర్, నన్ను మా ఆయన ఒక ఫోటో తీస్తావా మేడం? ఏమండి? ఏంటి ఇటు రండి. ఏంటి? మన ఇద్దరం సరదాగా ఒక ఫోటో తీద్దాం అండి. సరదాగా ఎందుకు, డబ్బులుగా తీద్దాం, డబ్బులుగా తీద్దాం. స్మైల్ సార్. సార్ ఓకే సార్. ఎప్పుడు ఇస్తారు సార్? ఒక 10 నిమిషాలు ఇస్తాను సార్. సరే తీసుకోండి. ఫోటో చాలా ఫోటోలు ఇస్తాం. ఫోటో ఇదిగో అబ్బాయి, నన్ను మా ఆయన్ని ఫోటో తీవా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్. 10 నిమిషాలు ఇస్తాను సార్. తీసుకో తీసుకో, 10 నిమిషాలు తీసుకొచ్చి ఇచ్చేయి. థ్యాంక్ యూ. లేదు అమ్మో, చాలా సేపు అయితే ఇక్కడికి వచ్చి అక్కడ మేనేజ్ చేయాలి, లేకపోతే అమ్మో పగిలిపోద్ది నాకు. ఏమే, ఒకసారి మళ్ళీ వాష్రూమ్ కి ఓకేనా? సరే వెళ్ళేసి వస్తా. ఫోటోలు ఇస్తామండి. ఫోటోలు ఇదిగో ఫోటోలు అబ్బాయి, నన్ను మా ఆయన ఫోటో తీస్తాను మేడం. ఇక్కడే ఉండండి. ఏమండి? ఏంటి? మనం సరదాగా వచ్చాం కదా, ఫోటో దిగుదామండి. ఫోటోగ్రాఫ్ ఉండాలి కదా, మరి అడుగండి. ఇదిగో బాబు, మధ్య నా ఫోటో తీ, ఇది తిరగండి. సార్ చేయి తీయండి సార్, చేయి తీయండి, చేయి తీయండి. మీరు ఇందాక అక్కడ లిఫ్ట్ ఇచ్చింది సార్? ఇందాక 100 రూపీస్ ఇచ్చింది. ఫోటో ఎంత సార్? 50 రూపీస్. 50 రూపీస్ ఏంటి? ఈ బీచ్ 20 రూపాయలు ఫోటో తీస్తాను, జనాలు మోసం చేస్తాను. ఎందుకు కొట్టేశారు? ఫోటో దేవత బొక్క ముఖం దానా, బొక్క ముఖం దానా. వెంటనే ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో పెద్దలకు చెప్పాలి. మీకు అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలి. అవన్నీ తర్వాత కానీ మా ఆయనకి నాకు ఒక మంచి ఫోటో తీస్తావా? అది కాదు మేడం, నేను చెప్పే విషయం ఫోటో కావాలి. ఫోటో తీస్తాను మేడం. తీస్తావా లేదా? పిలిపించండి మేడం, సార్ని పిలిపించండి. యావండి. ఏంటి ఏంటి? అండి ఒక మంచి ఫోటో దిగుదామండి. ఫోటో దిగాలంటే ఫోటోగ్రాఫర్ ఉండాలి కదా. సార్ చేయండి సార్, చేయండి సార్. అబ్బా చేయండి. బయటరా, ఇంత ముందు ఏదో విషయం చెప్తాను మర్చిపోయాను సార్. ఈ డబ్బులు తీసుకునే ఈ విషయం కూడా మర్చిపో, ఈ విషయం కూడా మర్చిపో. సీన్ గానీ డబ్బులు తేవడు కొనలేడు, వీళ్ళంతా తేలుస్తా. లేడీస్ చెప్పేస్తా మేడం. మేడం మేడం. ఏంట బాయ్? మేడం మీకు అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలి, మీ ఆయనకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. హోళ్ళు రాలిపోతాయి. సో వచ్చినోడా ఇది చూడండి. నన్ను కొట్టిన ఫోర్స్తోనే మీ ఆయన కూడా కొట్టండి. ఏమైంది అత్తగారు, ఏడుస్తున్నారు? మా ఆయన నన్ను మోసం చేసి వేరే దాన్ని చేసుకున్నాడు.
మామయ్య చాలా మంచివాడు అనుకున్నాను, అంత పని చేశాడా, రండి కడిగేస్తా ఇప్పుడే. ఇంకొకరి గురించి చెప్పలేదు, ఒకరి గురించి చెప్పాను. మేడం, చిన్న మేడం, మేడం ఈ ఫోటో చూడండి, మీ ఆయనకి ఆల్రెడీ వేరే అమ్మాయితో పెళ్లి అయిపోయింది మేడం. అంటావంటే ఆయన మా ఆయన ఏమండి, మా ఆయన పట్టుకుని ఏమండి అంటావంటే ఆయన మా ఆయన. కొట్టుకోవాల్సింది మనం కదే, మనల్ని మోసం చేసిన వాళ్ళని కొట్టాలి. అవును, ఇప్పుడు వేసుకోండి. అరే అమ్మో, ఏంటికి వెళ్ళినా తనేటట్టు ఉన్నారు. మూడేళ్ళు చూసుకోండి ఇంకా ఇద్దరు, అందుకే ఇంకో క్యాంప్కి వెళ్దాం. సార్ నాగ్ బాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కెట్? వినోద్ బైగ్ర చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అందరూ అందరు ఆర్టిస్టులు బాగా చేశారు. నాకు ఆ కాన్సెప్ట్ వినోద్ చేసింది మాత్రం సూపర్, చాలా ఎంజాయ్ చేశారు. వెరీ గుడ్ రోజా గారు. సో క్రెడిట్ గోస్ టు వినోద్, అందరు బాగా పర్ఫామ్ చేశారు, చాలా బాగుంది.